ఇక్కడ మేము ఇంటి ముందర కూర్చున్నాము చైర్స్ వేసుకొని. కమ్ 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 ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 3-4 డేస్ కంటిన్యూస్. ప్లీజ్ కమ్ ఆన్ లెట్ మీ టాక్ చూడు పైన ఫ్లైట్ పోతుంది చూడు సౌండ్ వస్తుంది. సో ఒక 3-4 డేస్ కంటిన్యూస్ రెయిన్ తర్వాత ఈరోజే ఎండ్ వచ్చింది. అందుకని మంచిగా ఇంటి ముందర చైర్స్ వేసుకొని టీ తాగి ఇప్పుడే స్నాక్స్ తినుకుంటూ కూర్చున్నాం మేము. ఎవరెవరు కూర్చున్నారు? బాబా ఇంకా బాబా అమ్మ ఇంకా జేజేనా? షో మీ యు జేజే. ఏ డాగ్ జేజే. అసలు వీడు వచ్చిన తర్వాత పాపం పాత జేజే సంగతి అంతే, ఇంకా అక్కడనే పడున్నాడు పాపం. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వీనే క్యారీ చేస్తున్నాడు వీడు. స్టోన్ వేసేది అంతా కాదు కన్నా, అందులో స్టోన్స్ వేయరు. మనం బిగ్ వాటర్ వెళ్ళినప్పుడు అందులో స్టోన్స్ వేద్దాం, ఓకేనా? అది స్టోన్స్ వేసినాను. అందులో స్టోన్స్ వేస్తే కార్ పైన అంటే మడ్ పడుతుంది, ఓకేనా? బాబా టర్న్. అయ్యో మార్నింగ్ మార్నింగ్ మాకు ఇంకా ఏం పని లేదు, ఇట్లానే టైం పాస్ చేసుకుంటున్నాం. చూడండి ఎంత దూరం వెళ్తుందో, మొత్తం స్ట్రీట్ మొత్తం తిరుగుతుంది ఇక్కడ. వాళ్ళ కుకింగ్ కూడా లేదు, లేజీగా కూర్చున్నాం మంచిగా. 3-4 డేస్ తర్వాత వచ్చిన ఈ అంటే ఈ సన్లైట్ని ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. తను పర్లేదు, బట్ ఏమీ యాక్షన్ చేస్తుంది, బూబూ యాక్షన్ చేస్తే తను. మా స్మాల్ బాహుబలి వస్తుంది చూడండి, లిఫ్ట్ చేసుకుంటూ వస్తుంది. మిల్కు దానిపైన ఎక్కికుంటారా? చోటా బాహుబలి ఎట్లా లిఫ్ట్ చేస్తుంది? ఫన్నీ ఫిలిం. మా ఫైనల్లీ స్కూటర్ని పార్క్ చేసిందన్నమాట. పెట్టేసాయి నో, ఇట్స్ జేజే తానా? థ్యాంక్ యూ బచ్చా. సో ఎండ ఎండ అనుకున్నామా చూడండి, మొత్తం క్లౌడీ అయిపోయింది. ఎండ అంటాం కానీ వింటర్లో ఒక 2-3 అవర్స్ ఉంటుంది మంచిగా, అంటే బ్రైట్గా మనకు అట్లా వార్మ్ వచ్చేది. మిగతా అంతా లైటే, అందులో పెద్ద వేడి ఉండదు, ఏముండదు, వచ్చినా రాకుండా ఒకటే లాగుంటుంది. హే, ఇట్స్ టైమ్ టు గో ఇన్సైడ్. చాలా లేట్ అయిపోయింది, లోపలికి వెళ్ళేసి లంచ్ ప్రిపరేషన్స్ చూడాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి హీటర్ రిపేర్ చేసే వాళ్ళు వచ్చి ఫిక్స్ చేసి వెళ్ళారు. వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత ఇల్లంతా ఎలా తయారైందో చూడండి, మొత్తం డస్ట్ డస్ట్ అసలు. కానీ లక్కీగా హీటర్ అయితే ఫిక్స్ అయింది, ఇక ఇల్లు క్లీనింగ్లో ఉండాలి నేను.
తీరా వాళ్ళు రిపేర్ చేయడానికి వచ్చిన రోజు ఫుల్స్ అన్ని డేగా ఉంది అన్నమాట. మంచిగా హీటర్ అవసరం లేనట్టుగా ఉంది డే. సో వాళ్ళు వెళ్తుంటే పాప బాయ్ చెప్తుంది, వాళ్ళు వెళ్ళలేదు కాక అలా ఊపుతూనే ఉంటుందన్నమాట. వాళ్ళ టాస్క్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నా టాస్క్ షురు అన్నమాట. సో నేను ఇల్లు క్లీనింగ్లో బిజీ అయిపోయాను. మొత్తం అంతా క్లీన్ చేసుకునేసరికి నాకు మళ్ళీ చాలా లేట్ అయిపోయింది. ఆ రోజు ఏం పని లేదు అనుకున్న రోజు చాలా ఇంకా ఎక్స్ట్రా పని అయిపోయింది అన్నమాట నాకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.